నేను విన్నాను అని చెప్పినటువంటి మీ మాయ మాటల మీద నమ్మి మీకు 150 సీట్లు తెచ్చాను కాబట్టి మీరు మా వంక చూస్తలేదు ఈ యొక్క పిచ్చి పిచ్చి మున్సిపాలిటీలు గాని జిల్లా పరిషత్తులు గాని ఇవన్నీ కూడా చచ్చిపోయే ముందు దీపం బాగా ఎలుగుతంట కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 5 డిఎల్ఏ కొయ్యమనేను ప్రతిపక్షంలో కూర్చుంటానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు ఉద్యోగుల యొక్క పరిస్థితి ఏందని 13 లక్షల మంది ఉద్యోగం ఉన్నటువంటి ఈ రెండు జయశీలతో పాటుగా ఒక్కొక్క ఓటుకి 5 ఓట్లు వేసుకోండి ఒక్కొక్క ఉద్యోగికి 5 అమ్మ నాన్న భార్య భర్త ఒక పెట్ట 5 ఓట్లు చొప్పున 13x5 సుమారుగా 60 లక్షల మంది 60 లక్షల మంది ప్రభుత్వాన్ని కొలవచ్చు ప్రభుత్వాన్ని నిలబెట్టవచ్చు కాబట్టి ఈ శక్తి ముందు ఎవరైనా కూడా తల వంచాల్సిందే ఈ రోజున ఉద్యమాలు చేస్తున్నటువంటి రైతులు ప్రధానమంత్రి సైతం దండం పెట్టి తప్పని మీద చెప్పలేసుకున్నాడు రైతుల యొక్క దీక్షను బట్టి ఒక తాగి తెచ్చిపోతే ముందు కాదు నిలుస్తాయి ఈ రోజు నువ్వు చేసేటువంటి ఉద్యమం ఈ రోజు నువ్వు చేసేటువంటి ఉద్యమం నీ కోసం నీ బిడ్డల కోసం భావి తరానికి ఉద్యమం ఎలా ఉండాలని చెప్పేదాని కోసం అంతే తప్ప నీ మోసైతే నీళ్లు తాగేటువంటి పరిస్థితి కాదు హక్కుల మీద ఉద్యమం కావాలని తెలుసుకోవడం తప్ప నీ దయదర్శన మీద కాదని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించేటువంటి రోజు వచ్చిందని కూడా మేము సమయంగా మనం చేస్తున్న కాంప్లైంట్స్ జీతం 1వ తారీఖు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి కాదా గతంలో జీతం రావటం లేదని చెప్తే కలెక్టర్ గారికి మేము సాల్వింగ్ అనేది టెలిగ్రామ్ ఇస్తే ఎవడు జీతం పెట్టదో ఆ డ్రాయింగ్ ఆఫీసర్ ని గందరగోళం చేసేవాడు ఇవాళ స్టార్మింగ్ కాదు చచ్చిపోతున్నా కూడా జీతం అన్నా కూడా దిక్కులేనటువంటి పరిస్థితి అయిపోయింది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కు జీతం అనేది మన యొక్క హక్కుని 1వ తారీఖున జీతం తీసుకోవడం అనేది మన హక్కు మీరు గమనించారో లేదో కాంగ్రెస్ 1/7 నేను రాష్ట్ర అధ్యక్షుడయ్యా 29/7 తిరుపతిలో నేను ఒక సమావేశంలో చెప్పా ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందనంటే పాలవాళ్ళ దగ్గర కూరగాయల వాళ్ళ దగ్గర లోపం అయిపోయాం మేమని చెప్పాము ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక గర్వం ఉండేది ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు మరి క్షీణస్థితిలోకి ఉండే ఎందుకంటే పాలవాళ్ళ దగ్గర సుబ్బారావుకి జీతం వచ్చేది మరి ఎల్ఐకి జీతం రాలా అదే